కనుకే మనసిక పరుగులు తీసే ఇది అని ఇప్పుడే తెలిసెను కనుకే కనులిక కలలే రాసే అరే నాలో ఏముందో నీ చూపే చెప్పిందే ఎదలోలే నందే దాహన గసుమి వచ్చిందే ఒలమి రేహన చెలిమి. ఏంటి ఇంత లేటు బుద్ధి లేకుండా? సారీ అత్తయ్య, యాక్చువల్లీ ఊరుకోమ్మా, నువ్వు సారీ చెప్పడం ఏంట్రా? తండ్రి లేని పిల్లవి, ఈ ట్రైన్ కాకపోతే ఇంకో ట్రైన్, నువ్వు బయలుదేరు. అయ్యో మా మామయ్య, యు ఆర్ సో స్వీట్, కమ్ కమ్ లెట్స్ గో. ఇలా ఇవ్వండి. ఇట్స్ ఓకే అంకుల్. పర్లేదమ్మా, నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. ఏంటి దాని మీద రోజు అవుతున్నావు? ఏంటి అది కదండి నర్మోయ్, ఆ బండోడు నువ్వు కలిసి పోసుకురండి, తిన్నదాన్ని అరుగుద్ది. మీ నాన్న లగేజ్ అంతా మన మొహాన్ వేసిల్లాడు, పద తీసుకెళ్దాం. ఓ మై గాడ్, ఇలాంటి మనిషిని ఎలా భరిస్తున్నావు? నా కర్మ, పద తీసుకెళ్ళు. కెన్ యు హెల్ప్ మీ? అరే మీరు మోస్తారేంటి? ఇలా ఇవ్వండి, మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను, వెళ్ళండి. థాంక్స్ బాబు. థాంక్ యూ బ్రదర్. చూడు బాబు, ఆడవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం, వాళ్ళతో బరువు మోయించేవాడు అసలు మొగాడే కాదు. హూ వెంకి, యు టచ్ మై హార్ట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్, యు ఆర్ మై ఫ్రెండ్. సేమ్ టు యు. ఇదివరకెప్పుడు తెలియదు కనుకే మనసిక పరుగులు తీ దాహన గసుమి వచ్చిందే ఒలమి రేహన చెలిమి చెయ్యాలే. ఇది అని ఇప్పుడే తెలిసెను కనుకే కనులిక. మావయ్య, ఈ హాలిడేస్కి వీళ్ళు బోల్డ్ అని ప్లాన్స్ వేసుకుంటే కాదు, మా ప్రసాద్ మావయ్యతో వెళ్తేనే ఫన్ ఉంటుందని వీళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చాను. మరి నువ్వేం చేస్తావో నాకు తెలీదు. డోంట్ వరీ నానా, మీ ప్రోగ్రామ్ బోర్ కొట్టిందనుకో షాపింగ్ చేసుకోండి, జర్నీ బోర్ కొట్టిందనుకో బోర్డు అంత డబ్బు పెట్టి తీసుకొచ్చాం, వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. ఇక్కడ కూడా చేస్తారా? ఎక్కడైనా చేస్తారమ్మా. ఏంటి పోయా, నీ మేనకోడల్ని ఏదో ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తున్నావు? ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేయటమేంటరా, ప్రిన్సెసే వందల కోట్లు ఉన్నాయి అక్కడ, తను తలుచుకుంటే జాన్సర్ గడ్ ప్రాబ్లం జస్ట్ లైక్ దట్ సాల్వ్ చేస్తుంది. చూడండి శ్రీనివాస్, సార్ ఏదో టికెట్ కొనుక్కొని ట్రావెల్ చేసిన వాళ్ళగా విజువల్స్ ఎంజాయ్ చేస్తారా ఏంటి? మరి ఏం చేయమంటారు సార్? నీ టాలెంట్ చూపించవయ్యా. వాయస్, మన ఇంటర్వ్యూలో కూడా ఛాన్స్ రాలేదు, తప్పకుండా. అరే రండి రా. వెరైటీ ఉంటుందని ఈ మధ్య తమిళంలో క్లాసికల్ విపరీతంగా ప్రాక్టీస్ చేశాం, వదలమంటారా? వదులు. పోగు మేడం, దూరం వెళ్ళాయి. మధ్యలో సౌందర్య ఎవరయ్యా? నా డ్రీమ్ గర్ల్ డమ్మీ పేరు సార్. ఓహో, గుడ్ న్యూస్. ఏంట్రా, నా డ్రీమ్ గర్ల్ కనిపించేసింది. అవునా, ఎవరా అమ్మాయి? అమ్మాయి పేరు పూజ, చాలా బాగుంది కదా. మన ఆర్గనైజర్ ప్యారిస్ ప్రసాద్ ఉన్నారు కదా, ఆయన స్వయం మేనగాళ్ళు. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయానులే. నువ్వు ఫిక్స్ అయ్యావు, సరే నిన్ను చేసుకోవడానికి ఆ అమ్మాయి ఫిక్స్ అయిందా? అవుతుందిలే బాబాయ్, అన్ని అనుమానాలు నీకు. అసలే టైం తక్కువ ఉంది, నువ్వు పని చేయి, కళ మందిరంలో సమ్మర్ సేల్ ఉంటుంది, నువ్వు పిన్ని తీసుకెళ్ళి పెళ్లి బట్టలు గోల్డ్ తీసేసుకో, నా పేరు చేత డిస్కౌంట్ ఇస్తాడు. ఉంటాను. సురపురేని, ఇది ఏలూరు కాదు, యూరోప్. సురపురేని, ఆ వెంకీ గారు దొరికాడరా? ఎలా భయ్యా, వాడు నా మేనగాడిని లవ్ చేస్తున్నాడు. అప్పుడు నువ్వే వాడికి దొరుకుతావు కదా భయ్యా. నా మేనగాడు వాడిని లవ్ చేయట్లేదు కదా. అయితే నా మేనగాడు కూడా వాడిని లవ్ చేస్తున్నట్టు నమ్మించి వాడితో ఫుట్బాల్ ఆడేస్తాను. ఈ ఐడియా సూపర్ గా ఉంది. దట్ ఈస్ ప్యారిస్ ప్రసాద్. ప్రసాద్ గారు, ఏంటి సార్ ఇది? వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చారు, వాళ్ళతో గేమ్స్ ఎందుకండి? ఏరా మూర్తి, నువ్వు ఇక్కడే ఉన్నావా? సెల్ ఫోన్ మార్చొచ్చు కదరా. సెంటిమెంట్ సార్. మీ అబ్బాయి ఫోటోనా? అవునండి. ఈ విషయం ఎవరికైనా తెలిసింది అనుకో, నీ కొడుకు మీద ఒట్టు, ఫోన్ జాగ్రత్త. దారా సాడిస్ట్ మీద వల్లారా, పసిబిడ్డ మీద ఒట్టేస్తారా? వాట్, నేను అతని డ్రీమ్ గర్ల్ నా? అంతటితో ఆగాడా? ఇంటికి ఫోన్ చేసి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టిస్తున్నాడమ్మా. అతనికి ఏమైనా పిచ్చా? ఆల్మోస్ట్ అంతేనమ్మా, ఇలాంటి వాళ్ళకి ఎదుటి వాళ్ళ అభిప్రాయాలతో సంబంధం ఉండదు. అందుకే నువ్వు కూడా వాడే నీ డ్రీమ్ బాయ్ని కదిలిచ్చావనుకో, వాళ్ళలో ఉన్న చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ గ్రాఫిక్స్ లో బయటకు వస్తాయి, ఆ తర్వాత మనకు ఫన్నే ఫన్ను. సరదా కోసం అతనితో ఆడుకోడేంటి మావయ్య, వదిలే. ఇదేనమ్మా మీతో వచ్చిన ప్రాబ్లం, ఎంటర్టైన్మెంట్ కావాలంటారు, ఎక్సలెంట్ ఐడియా చెప్తే కోఆపరేట్ చేయరు. మీరేనా చెప్పండి అమ్మా. ఏ పూజ, ఇంట్రెస్టింగ్ గా ఉంది, లెట్స్ ప్లే ద గేమ్. అది కాదే పాపం, నువ్వు మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి తీసుకొచ్చు, ఎంటర్టైన్ చేయాలి. నీ మనసు తోచిందెవరు? నిన్ను బోల్డ్ చేసిందెవరు? ఆ జీన్స్ ప్యాంటు పిల్ల, ఆ చొట్టా బుగ్గల చిన్నదా, చింతా చితా చితా చింతా కర్తా చింతా చితా చితా.
షీ ఇస్ పూజ నా మేనగోడు. నమస్కారం అండి. హాయ్. ఏం లేదు బాబు, నీ పాట విన్నప్పటి నుంచి తన్ని ఫ్యాన్ అయిపోయింది. నీతో ఏదో మాట్లాడాలని ఒకటే గొడవ, అందుకే తీసుకొచ్చా. నీకు అభ్యంతరం లేకపోతే. నాకేం అభ్యంతరం చెప్పండి. పూజ ఐ గాట్ ఇట్. పిల్లలు మీరు వెళ్ళి ఆ రెస్టారెంట్లో కూర్చొని మాట్లాడుకోండి. ఏదో మాట్లాడుతున్నారంట కదండి. యా ఇరు వెంకి, టుడేస్ మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ అండ్ ఐ డోంట్ థింక్ ఐల్ నెవర్ ఫర్గెట్ దిస్ డే. ఎనీవే, ఆర్ యు మ్యారీడ్? yes yes. వాట్, మీకు పెళ్ళైపోయిందా? ఏ యాదవ్ చెప్పాడండి? ఇప్పుడు మీరే చెప్పారు కదండి. అదేదో పరధ్యానంలో క్రియేటర్ని కదా ఎస్ఎన్ వేసాను. ఇప్పుడు పూర్తి స్పృహతో చెప్తున్నాను, నాకు అసలు పెళ్ళే కాలేదు. థ్యాంక్ యూ దేవుడా. ఆయనకు పెళ్ళి అవ్వకపోతే నువ్వెందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు? మాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థమైందిలే. అన్నట్టు వెంకీ గారు, హౌ ఓల్డ్ ఆర్ యూ? మీ ఏజ్ ఎంత? ఏజ్ అంటే ఏజ్ లో వచ్చిన కాంట్రవర్సీ ఉంది, వదిలేండి. ఏంటండి అది? మా మమ్మీ డాడీ సరిగ్గా రాసుకోలేదు, కానీ నాకు బండి గుర్తుందండి. కరెక్ట్ గా నా 10th ఎగ్జామ్స్ రోజునే ప్రేమ దేశం రిలీజ్ అయింది. ప్రేమ దేశమా, ప్రేమ సాగరమా? ప్రేమ సాగరం ఎక్కడ, ప్రేమ దేశం ఎక్కడ? మొన్న ఆ అబ్బాస్ వినీత్ నాకు అన్ని గుర్తున్నాయి. ముస్తఫా ముస్తఫా ప్రేమ అన్ని ఆ లెక్కను చూస్తే 26, 27, 28 ఆ మధ్యలో ఎక్కడ ఉంటుంది. బట్ యూ లుక్ సో యంగ్, వాట్స్ ద సీక్రెట్? అనవసరంగా ఎక్కువ కమిట్ అయిపోయాను. సీక్రెట్ ఏం లేదండి, జస్ట్ ఫుడ్ హ్యాబిట్స్. నేను ఎంఎస్ రాజు గారు డైట్ ఫాలో అవుతాను. ఎంఎస్ రాజు గారా? మంతెన్ సత్యనారాయణ రాజు గారండి. ఆయన అన్ని పచ్చి తినమంటారండి. ఉదాహరణకి పచ్చి ఆకుకూరలు, పచ్చి కాయగూరలు, పచ్చి బాదం పప్పు, పచ్చి జీడిపప్పు, పచ్చి పెసరపప్పు, పచ్చి కందిపప్పు, పచ్చి శనగపప్పు, ఇలా అన్ని పచ్చి తినమంటారండి. అవునా అండి. నంబర్ 2, టైంకి తినేయాలి. ఒక్క నిమిషం, ఈ టైంకి దంచిన డ్రై ఫ్రూట్స్ సప్రించాలి. ఎక్కడున్నా ఇది మాత్రం మిస్ అవునండి. మీరు కూడా ఇది ఫాలో అవ్వండి, ఎప్పుడు యంగ్గా ఫ్రెష్గా ఉంటారు. అంటే మీలాగన్నమాట, రైట్? మీతో మాట్లాడుతుంటే నాకు అసలు టైమే తెలియట్లేదు వెంకీ. సీరియస్, మాట్లాడింది చాలు, అంకుల్ కోపడతారు. అలాగే ఓకే వెంకీ, సీ యూ లేటర్, టేక్ కేర్, బై బై బై. పిలిచారా? లేదే. ఓ, పిలిచినట్టు అనిపిస్తేను సారీ, బాయ్ బాయ్. అలా అనిపించడానికి కారణం కనిపించకుండా మన మధ్య రహస్యంగా జరుగుతున్న రసాయనిక చర్యని, నీలో సంభవిస్తున్న ఈ పెనుమార్పు పేరే ప్రేమని నీకెలా తెలియచెప్పను జవాబులాగాపోయేనే మా తెలిసిపోయిందిలే, నీ డ్రీమ్ గర్ల్ పూజ కదా. ప్రేమ దేశం రిలీజ్ అయింది. ఓ 26, 27, 28 పచ్చి బాదం పప్పు, పచ్చి కూరగాయలు. నంబర్ 2, కికి కికి, టైం కి తినేయాలి. నా లైఫ్ లో ఎప్పుడు ఇంతగా నవ్వలేదు. అందుకే మీరు ఇలా కోఆపరేట్ చేస్తే ఇంకా ఇలాంటివి చాలా చూపిస్తారు. తొలిసారి తాకిన నీ చూపుల స్పర్శకి నాలో కోటి మృదంగాలు ప్రళయధ్వని, నీకర కంకణ నిక్కున జంజోతలు వింజామారులు జంజామారుతాలయ్యాయి. నీ చేతి స్పర్శకి నా ఊపిరి బరువైంది, దవడ కండరం బిగుసుకుంది, వలపు లేక శ్మశానమై ప్రేమ కోసం నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన అనుభూతి కలిగింది సజన. వెంకీ సారీ డిస్టర్బ్ చేశానా? లేదు సార్, చెప్పండి. ఏం లేదు వెంకీ, మా పూజ నీతో మాట్లాడిన దగ్గర నుంచి ఏదో గాల్లో తేలిపోతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఏం చేసావు? ఏం చేశాడో మాకు తెలుసుపోయా? గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే. సార్ మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. చెప్పు వెంకీ. పర్లేదు, మనోళ్ళేగా. అది ఫ్యామిలీ మ్యాటర్. ఫ్యామిలీ మ్యాటర్ అంటే మ్యాటర్ చాలా దూరం వెళ్ళినట్టుంది. యు కీప్ పాయింట్. కాసేపు మమ్మల్ని మాట్లాడుకొని ఇస్తారా? వెళ్ళండి. గాల్లో తేలినట్టు. చెప్పు వెంకీ. అది యాక్చువల్ గా అది మరి నాకు డ్రీమ్ గర్ల్ ఉందని చెప్పానే, పాట కూడా పాడాను. అది మరి ఎవరో కాదు, మీ మేనకోడలు పూజ. సార్ మీరు అలా కోపడకండి, చెప్పేది ప్రశాంతంగా వినండి. ఏంటి ప్రశాంతంగా వినేది? నా మేనకోడలు నీ డ్రీమ్ గర్ల్ అని ఫిక్స్ అయిపోతావు నువ్వు. అలా ఫిక్స్ అవడానికి కూడా ఒక రీజన్ ఉంది ప్రసాద్ గారు. నిజానికి రైల్వే స్టేషన్ పూజను చూడగానే తన నా డ్రీమ్ గర్ల్ అని తెలిసిపోయింది, కానీ మనసులోనే దాచుకున్నాను. ఇందాక తన మాటలను బట్టి తనకు కూడా నా మీద ఏదో ఉందని స్మెల్ చేశాను.
అది మాతోటే ఇప్పుడు మీతో ధైర్యంగా చెప్పాను. ప్రేమంటే ఇదేరా నువ్వు ఫిక్స్ అయినప్పుడు ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడినా నువ్వు నాకు నచ్చావు అనిపిస్తుంది. రేపు పొద్దున ఏదైనా తేడా వస్తే ఆడవాళ్ల మాటలకు అర్థాలు వెర్లే అని అర్థం అవుతుంది. ఓ డాడ్, నెగటివ్ ఆలోచించకు. వెంకీ ఇస్ ఎ నైస్ గై, తనలో తప్పకుండా సక్సెస్ అవుతుంది. బాలవాక్ బ్రహ్మవాక్ అంటారు, మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే మిగతాది నేను ఆపరేట్ చేసుకుంటాను. పిల్లలు మీరు మీరు ఇష్టపడితే మాకు అంతకంటే కావాల్సిందే ఉందయ్యా. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్ మై చైల్డ్. వెంకీ, చీర్ అప్ మ్యాన్, యు విల్ మేక్ ఇట్.